నీట్లనేన వాడుకు నీ మనబడే నీకు చెప్పుకొని కొట్టినట్టు ఇలా ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉంది. సిగ్గుపోవాలి మీదేమన్నా ప్రభుత్వం ఏమన్నా విమర్శిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. అపోజిషన్ పార్టీల మీద ఏమన్నా అయితే ఏమన్నా అంటే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఆ రేవంత్ రెడ్డి ఏమన్నాడో ఏమో మొత్తం దిష్టిబొమ్మ కలిపెట్టి పాపం కట్టుకోవాలని చూస్తా ఉన్నాను. ఎర్ర కూడా ఏమాత్రము అసలు ఈ ప్రభుత్వానికి సిగ్గు శరం లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, ఎక్కడైతే తీసుకున్నారో తీసుకోండి. వాళ్ళు ఇష్టపూర్వక ఇచ్చారు మీరు తీసుకున్నారు, వాళ్ళకు కూడా అన్యాయమే చేసింది మీరు అంతా. కనీసం 1000 గజాలను ఇస్తే ఈ ప్రాంతంలో వాళ్ళకు కొద్దిగా న్యాయం జరిగేది. కానీ ఆ 1000 గజాలు ఇవ్వకుండా వాళ్ళు మీ ప్రలోభాలకు లొంగిర్రో, వాళ్ళ అవసరాలకు లొంగిర్రో, వాళ్ళకి ఏదో విధంగా లొంగితే వాళ్ళకి ఎంగిలి బతుకులు పడేసినట్టు పడేసింది. ఓకే, ఆ విషయం మేమేం ప్రస్తావించట్లేదు. కానీ ఎవరైతే ప్రభుత్వము ఇప్పుడు కష్టపడి వ్యవసాయం ఇగో ఇక్కడ ఉన్నాడు, అందరం కూడా వ్యవసాయం చేస్తూనే ఉన్నాం, కష్టపడతా ఉన్నాం, అప్పులు తీసుకొచ్చి భూమిని సాగు చేసుకుంటా ఉన్నాం. మా తప్పకుండా మాతో పాటు తెలంగాణ ఉన్నటువంటి అసైన్ భూమి హక్కుదారులకు అందరూ కూడా పట్టాలు ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ని చూసి నేర్చుకోండి, పట్టాలు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా అన్ని హక్కులు కల్పించాలి. మీరు అన్నారు కదా కేసీఆర్ గారు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా, సంవత్సరం పెట్టుబడి అంతా కూడా మేము పెడతాం, నీళ్ళు ఇస్తాం, ఎరువులు ఇస్తాం, అన్ని పెట్టుబడి పెడతామని అన్నాడు. ఎక్కడి నుంచి మీరు అది ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అది ఇయ్యి, నువ్వు అన్నమాట నిలబెట్టుకో. గతంలో చాలాసార్లు మోసం చేసినావు దళితులను, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాడు ఇయ్యలేదు, దళితుడే ముఖ్యమంత్రి లేకపోయి తల నరుక్కుంటాడు ఇయ్యలేదు, 3 ఎకరాల భూమి ఇయ్యలేదు, ఈ విధంగా అనేక సార్లు డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేదు. ఇంకెంతకాలం మోసం చేస్తూ ఉంటాం.